వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ న్యూస్. దిస్ ఇస్ హరికృప. అప్డేట్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలను 40 రోజుల పాటు జరపాలంటూ బీఎస్సీలో డిమాండ్ చేసింది వైసీపీ. అయితే ఇందుకు బీఎస్సీ అంగీకరించలేదు. దీంతో ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 9న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనుంది అసెంబ్లీ. 10న సాధారణ బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 18న బడ్జెట్ ప్రసంగంపై సమాధానం చెప్పనున్నారు ఆర్థిక మంత్రి యనమల. మీద ముఖ్యంగా చర్చ సాగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 45 రోజుల పాటు బీఎస్సీ సమావేశం జరగాలని పట్టుబట్టడం జరిగింది. కానీ కాకుండా ముందు ఏదైతే షెడ్యూల్ అనుకున్నామో 31వ తారీఖు దాకా సమావేశాలు నిర్వహించాలి. ఏదైనా బిల్లులు పెట్టుకున్నప్పుడు మాత్రం అవసరమైతే సభని రెండవ పూట కూడా జరిపేటట్టుగా, అంటే సాధారణంగా సభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుంది. ఉదయం 9 గంటల సభ ప్రారంభమైన వెంటనే క్వశ్చన్ అవర్ మీద మనకి సంబంధించినటువంటి అంశాలు, అంటే ప్రభుత్వం ప్రకటించాల్సినటువంటి అనేక అంశాలు, ఎందుకంటే ఇది ఆర్థిక పరమైనటువంటి అంశం కాబట్టి ప్రధానంగా 10వ తారీఖున ముందు సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. సాధారణ బడ్జెట్ తర్వాత వ్యవసాయ శాఖ బడ్జెట్ను కూడా వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రవేశపెడతారు. అలాగే సాధారణ బడ్జెట్ని ఉదయం పూట ఉదయంని యనమల రామకృష్ణ ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రవేశపెట్టాక సెలవు దినాలు వచ్చాయి. సెలవు దినాలు వచ్చిన తర్వాత బడ్జెట్ మీద ప్రత్యేకించి సమావేశం జరుగుతుంది. బడ్జెట్లో ఏ కేటాయింపులు, ఇతర అంశాల మీద ప్రతిపక్ష సభ్యులు మాట్లాడడం ఉంటుంది. అలాగే ఇతర మిత్రపక్షాలైనటువంటి బీజేపీ సభ్యులు కూడా మాట్లాడే అంశం ఉంటుంది. అలాగే చివరిగా ముఖ్యమంత్రి ఇతరులు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇది ఒక రకంగా అయితే ఇతర బిల్లులు, ప్రధానమైన బిల్లులు కూడా ఉన్నాయి. ఇసుక అంశం మీద కూడా బిల్లు ప్రవేశపెట్టి ఉండే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇతర బిల్లులు కూడా ఈసారి ఆర్థిక పరమైనటువంటి బిల్లులు, అలాగే రాష్ట్రానికి ఆర్థిక పరంగా వనరులు చేకూర్చే బిల్లులు కూడా ఈసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే చూసుకున్నట్టయితే ఈసారి 5వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా సమావేశం జరుగుతుంది. సమావేశం మొత్తం 12 దినాలు 18 పనిదినాలుగా ఉన్నాయి. మిగిలిన ఎక్కువ కూడా సెలవులు ఎక్కువ రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే తిరిగి మళ్ళీ మంగళవారం కానీ అసెంబ్లీ తిరిగి ప్రారంభంగానే పరిస్థితి ఉంది. తిరిగి మళ్ళీ బడ్జెట్ సమావేశాల తర్వాత కూడా ఒకరోజు సెలవు రావడం జరిగింది. అంటే సెలవులు ఎక్కువగా ఈసారి అసెంబ్లీ సమావేశంలో రావడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే బీఎస్సీ సమావేశంలో వైసీపీ చెప్పినట్టుగా 45 డేస్ విషయం మాత్రం మొత్తం సభ్యులంతా కూడా చర్చ జరిగింది. ప్రధానంగా బీఎస్సీ సమావేశానికి జగన్ హాజరు కాకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా వైసీపీ సభ్యులైనటువంటి జ్యోతుల నెహ్రూ తదితరులతో మాట్లాడి మరి మీ యొక్క అధినాయకుడిని అడిగి మీరు మీ సమాధానం చెప్తారా, లేకపోతే నేరుగా మీ సమాధానం మీరే చెప్తారా చెప్పండి, ఇది మొత్తం మీద అనుకున్న ప్రధానమైనటువంటి అంశంగా చెప్పినప్పుడు వైసీపీ సభ్యులైనటువంటి జ్యోతుల నెహ్రూ కానీ శ్రీకాంత్ రెడ్డి తదితరులు లేదు, మేము సభ సజావుగా సాగడానికి మేము సహకరిస్తాము, ఇప్పుడున్నట్టుగానే అంటే మేమైతే 45 రోజులు జరగాలని మేము అనుకుంటున్నాము అనేసరికి ఇద్దరి మధ్య కొంత మాటలు అయితే జరిగాయి. మొత్తం మీద ఇటు వైసీపీ కూడా ఒప్పుకోవడం జరిగింది. అలాగే మిత్రపక్షం బీజేపీ కూడా ఒప్పుకోవడం జరిగింది. బీఎస్సీ సమావేశంలో ఇక నుంచి సభ జరిగేటువంటి అంశాల మీద పూర్తిగా నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే బీఎస్సీ సమావేశంలో తీసుకునేటువంటి నిర్ణయాల మీదే సభ జరిగేటువంటి అంశాలు ఉంటుంది. సభ ఇక నుంచి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు జరిగే అవకాశం ఉంటుంది. ప్రధానమైన బిల్లులు పెట్టేటప్పుడు మాత్రం మధ్యాహ్నం సెషన్ కూడా పెట్టుకోవాలన్నటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఏదైనా బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు ముందుగానే దాన్ని తెలియజేయాలి, అంటే టేబుల్ ఎజెండాగా అనేక అంశాలు వచ్చినప్పటికీ ఇక్కడ బిల్లు విషయంలో మాత్రం ముందస్తుగానే దానికి సంబంధించినటువంటి ప్రిపేర్ అవ్వడానికి మెటీరియల్ ఇవ్వడం కానీ ఇతర అంశాలు కానీ తెలియజేయాలంటే అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే ఈసారి ఇటు అంటే అసెంబ్లీ పరంగా చూసుకుంటుంది, కానీ రాజకీయ పరంగా అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పటికే రాజకీయ పరమైనటువంటి అనేక విషయాల మీద చర్చ సాగుతున్న నేపథ్యం జరుగుతోంది. మరోవైపు కాపు రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాల మీద కూడా ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే అంశాలు కనబడుతున్నాయి. అనేక అంశాల మీద ఉన్న నేపథ్యంలో రాజకీయ పరంగా వాడిగా వేడిగా జరిగే అవకాశం ఉంది. అన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది వైసీపీ సభ్యులైనటువంటి రోజా కానీ ఇతర నాయకుల సస్పెన్షన్ మీద కూడా ఒకరోజు ఖచ్చితంగా చర్చ చేయడం అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఇదంతా చూసుకున్నట్టయితే ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు జరుగుతున్నాయి. ఆర్థిక పరమైన అంశాలతో పాటు రాజకీయ పరమైన అంశాలు కూడా ఈసారి అసెంబ్లీలో కీలకమైనటువంటి ప్రాధాన్యత పోషించే అవకాశం కనిపిస్తోంది. థ్యాంక్ యూ ఆదిత్య పవన్.